గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటు పర్సనల్ లైఫ్ ని అటు ప్రొఫెషనల్ లైఫ్ ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ వావ్ అనిపించుకుంటున్నాడు. వైఫ్ ఉపాసన కోసం, పుట్టబోయే బిడ్డ కోసం వీలైనంత ఎక్కువగా టైం కేటాయిస్తూనే మరోవైపు గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ని చరణ్ పరుగులు పెట్టించేస్తున్నాడు. విలక్షణ దర్శకుడు శంకర్ నేతృత్వంలో రాజకీయ సమకాలీన అంశాలతో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ లో చరణ్ ద్విపాత్ర అభినయం చేస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన టైటిల్ లోగోకు విశేష స్పందన రాగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకొచ్చింది. గేమ్ చేంజర్ షూటింగ్ ని శంకర్ దాదాపుగా పూర్తి చేశాడు. మరో 2 నెలలు మాత్రమే షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ప్రస్తుతం శంకర్ క్లైమాక్స్ ఎపిసోడ్ షూటింగ్ పై ఫోకస్ పెట్టాడు. హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ఓ భారీ సెట్ వేసిన శంకర్ కేజీఎఫ్ యాక్షన్ మాస్టర్స్ అన్బు అండ్ అరివు డైరెక్షన్ లో క్లైమాక్స్ ను శంకర్ చిత్రీకరించబోతున్నాడు. ఇది శంకర్ స్టైల్లో చాలా లావిష్ గా, సినిమాకే హైలైట్ గా ఉంటుందని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ మగధీర సినిమాలో 100 మందితో చేసిన ఫైట్ మనకు తెలిసిందే కదా. ఆ ఫైట్ ను మించేలా గేమ్ చేంజర్ లో భారీ ఫైట్ ను శంకర్ ప్లాన్ చేశాడట. దాదాపు 1200 మందితో క్లైమాక్స్ ఫైట్ ఉంటుందట. ఈ ఎపిసోడ్ కోసమే మన టాలీవుడ్ ఫైటర్స్ తో పాటుగా కన్నడ నుంచి కూడా ఫైటర్స్ ను శంకర్ రప్పించాడట. ఈ ఫైట్ లో విలన్ గా నటిస్తున్న ఎస్జే సూర్య కూడా జాయిన్ అవ్వబోతున్నారట. మగధీర సినిమాలో 100 మందితో ఫైట్ ఉంటేనే థియేటర్లు మూతమోగాయి. ఇప్పుడు 1200 మందితో ఫైట్ అంటే దద్దరిల్లడం ఖాయం. 1000 మందితో తమ అభిమాన హీరో చేసే ఫైట్ చూడాలని మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ క్లైమాక్స్ ఫైట్ ఎపిసోడ్ పూర్తయిన తర్వాత చరణ్ బ్రేక్ తీసుకోనున్నాడు.